నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నీ కుమార్ దామిర. చెరువులండి ఎండిపోతున్నాయి, బావులు అడుగంటిపోతున్నాయి, ఎండలు ముదరకముందే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పంటలతో పాటు బోర్లు ఎండిపోతుంటే రైతన్నలు గోసపడుతున్నారు. ఏ ప్రాజెక్టు చూసినా డెడ్ స్టోరేజీలు, క్రాప్ హాలిడీలతోనే విలపిస్తున్నాయి. సాగునీటితో పాటు తాగునీటి కోసం వేలాది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకృతి ఆగ్రహిస్తే, సరైన ఆలోచన లేక కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కేంద్రంగా కాళేశ్వరంపై పగబట్టిన రేవంత్ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నది. ఎండిపోతున్న చెరువులు, అడగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యోసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. తెలంగాణలో మళ్లీ మునుపటి కరువు రోజులు కన్న ముందు కదలాడుతున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరువు తరుముకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు తెలంగాణ రైతాంగానికి శాపంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. అసలే ఈసారి వర్షాకాలం రైతులను ముంచేసింది. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకొని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యల్లో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైపైకి ఉబ్బుకి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరు బావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయువు పట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టునే నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లియాలి అనే తపనతోని కమిట్మెంట్ తో పనిచేసిండు. కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిండి, నేను చదివిండు. కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది, తయారు గాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో ఎండలు మరింత ముదిరితే ఇంకెంత దుర్భర పరిస్థితులు దాపురిస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఆఖరు వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు మాత్రం మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేయకుండా రాజకీయాలు చేస్తున్నది. కాళేశ్వరం అనే ఒక మహాప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే. అటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న 86 పిల్లర్లలో కేవలం 3 సమస్య తలెత్తింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే వీలైనంత తొందరగా మళ్లీ నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది. మేడిగడ్డకు మరమ్మతులు చేయించకుండా వానాకాలం సీజన్ వరకు కాలయాపన చేయాలని చూస్తున్నది. భారీ వర్షాలు, వరదల మూలంగా మొత్తం బ్యారేజీ ధ్వంసమైతే కేసీఆర్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేయవచ్చనే దుర్బుద్ధితో తెలంగాణను ఆగం చేస్తున్నది. రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించు,
పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్లు వచ్చేటట్టుగా చూడవని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎండిపోతున్న పంటలు దర్శనమిస్తున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిస్సహాయులై ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ఎలాగైనా పంటలు బతికించుకోవాలని ట్యాంకర్ల సాయంతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టులో నిల్వలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నిరుడు యాసంగిలో అన్ని పంటలు కలిపి 73,10,000 ఎకరాల్లో సాగైతే ఈసారి 66,30,000 ఎకరాలకు పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడమే కాదు, సాగునీటి కొరత మూలంగా దిగుబడి కూడా గణనీయంగా పడిపోయే ప్రమాదం నెలకొన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. సాగర్ ఆయకట్టు కింద దశాబ్ద కాలం తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు జూరాల కింద సైతం క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటక నుంచి సీపేజ్ నీరు రాకపోవడంతో జూరాల నీటిని తాగడానికే పరిమితం చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగర్ ఆయకట్టు కింద పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీరు లేక తడిగొంతులు ఆరిపోతున్నాయి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద సాగునీరు లేక రైతులు విలపిస్తున్నారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి దుర్భరంగా ఉంది. భూగర్భ జలాలు అడగంటిపోయి బోర్లు కూడా ఎండిపోవడంతో రైతులు గోసపడుతున్నారు. లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటల్ని బతికించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతుండడంతో తాగునీటికి సైతం కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు జిల్లా కేంద్రాల్లో వాటర్ ట్యాంకర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సైతం తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో కొన్ని ప్రాంతాల వాసులు ట్యాంకర్లను కొనుక్కుంటున్నారు. 10 రోజుల క్రితం వరకు ట్యాంకర్ బుక్ చేయగానే వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు నిత్యం 1500 పైగా ట్యాంకర్ల ఆర్డర్లు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్బౌలి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. ఫలితంగా అపార్ట్మెంట్ వాసులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తే 24 గంటల తర్వాతే వస్తోంది. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏగా నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలినే మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమైతుంది రైతులు మీరు చూడండి. రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస, ఇది ఎండిపోతున్నాయి. చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాంలు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు, ఖాళీ బిందెలు ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు. ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చిండ్రు మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు కొడిగడుతున్నాయి. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం ఈ నెల 6వ తేదీ నాటికి 12 ప్రధాన జలాశయాల్లో 283.41 టీఎంసీల నిల్వలున్నాయి. నిరుడితో పోలిస్తే 155.36 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వలున్నాయి. సాగర్లో నిరుడు 196.12 టీఎంసీల నీరుండగా ఇప్పుడు 140.49 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. జనవరిలో 2 అడుగులు, ఫిబ్రవరిలో 4 అడుగుల కిందకు భూగర్భ జలాలు పడిపోయాయి. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మే నెలలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం.
వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 12 మీటర్లు, నాగర్ కర్నూలు, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. అందుకే రాష్ట్రంలో బోరుబావులపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లు ఎండిపోతుండటంతో రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. మొన్నటి వరకు పుట్లకొద్దీ వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయ రంగాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తున్నది. సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువుల్ని వదిలేస్తే మరికొన్ని చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పొట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితులు తాండవం చేస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీకి అనుసంధానంగా కాపర్ డ్యాం నిర్మాణం చేస్తే మళ్లీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశముంది. మేడిగడ్డ దగ్గర వాటర్ లిఫ్టింగ్ చేస్తే రానున్న యాసంగి సీజన్కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పాలకులకు మేడిగడ్డను బాగు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు.